पूर्ति चेसुकोनी तम वृत्तिलो तामु
నిలబడేందుకు ఆ నిలబడే సమయంలో వారికి ప్రోత్సాహకంగా ఉండేందుకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళందరికీ కూడా 3 సంవత్సరాల పాటు సంవత్సరానికి 60,000 రూపాయలు అంటే నెలకు 5,000 రూపాయలు స్టైపెండ్ చొప్పున సంవత్సరానికి 60,000 రూపాయలు చొప్పున 380,000 రూపాయలు ఇస్తూ వారి కాళ్ళ మీద వారు నిలబడేందుకు వారికి తోడుగా ఉండే ఒక మంచి కార్యక్రమం జరుగుతా ఉంది. ఈరోజు మనం చేస్తా ఉన్న ఈ కార్యక్రమం ద్వారా దాదాపుగా ఈ ఏడాదికి సంబంధించి 2వ విడతలో 2,807 మంది అడ్వకేట్ చెల్లెమ్మలకు తమ్ముళ్లకు అని చెప్పచ్చు మనందరికీ కూడా ఈరోజు మంచి జరిగిస్తూ దాదాపుగా 8 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి ఒక్కొక్కరికి 30,000 రూపాయలు చొప్పున వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి నేరుగా జమ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ 4 సంవత్సరాల్లో మొత్తంగా ఈ వైఎస్ఆర్ లానేస్తామనే ఈ కార్యక్రమం ద్వారా దాదాపుగా 6,069 మంది 6,069 మంది జూనియర్ అడ్వకేట్స్ కు జూనియర్ న్యాయవాదులకు మంచి జరిగిస్తూ మనందరి ప్రభుత్వం అక్షరాలా ఈ కార్యక్రమం కోసం ఖర్చు చేసిన అమౌంట్ 49,51,00,000. నిజంగా మంచి కార్యక్రమం. ఎందుకు అని అంటే ఇటువంటి అడ్వకేట్స్ కు వాళ్ళ ఇనిషియల్ స్టేజెస్ లో వాళ్ళు నిలదొక్కునేందుకు ప్రభుత్వం ఏ రకంగా వీరికి మంచి చేస్తూ అడుగులు ముందుకు వేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళ ప్రొఫెషన్ లో వాళ్ళు నిలదొక్కుకోవడం, నిలదొక్కున్న తర్వాత వాళ్ళు కూడా ఇంతే మంచిని ఇదే మంచిని జ్ఞాపకం ఉంచుకొని గుర్తు చేసుకొని బీదవాళ్ళ పట్ల వీళ్ళు కూడా పేదవాళ్ళ పట్ల వీళ్ళు కూడా అదే ఔదార్యం కూడా చూపించే ఒక మంచి సంస్కృతికి మనం చేసే ఈ కార్యక్రమం ఒక మంచి ముందడుగు అవుతుంది. అడ్వకేట్లందరూ కూడా బాగుండాలని మన ప్రకాశం జిల్లాలో 189 మంది జూనియర్ లాయర్స్ ఎవరైతే వారు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటూ మొదటి 3 సంవత్సరాల కాలంలో వాళ్ళ యొక్క ఉన్నతి కోసం నిలబడడం కోసం ప్రభుత్వం ప్రకటించిన ఈ యొక్క సహాయాన్ని 5,000 రూపాయల స్టైఫండ్ని మనం ఈరోజు 2వ విడత కింద మనం 189 మందికి 56,70,000 మనం ఇస్తున్నాము. ఇప్పటివరకు మన జిల్లాలో మొదటి విడత ఇప్పుడు కలుపుకుంటే ఆల్మోస్ట్ ఆల్ 1,20,000 అమౌంట్ మనం వీళ్ళకి ఇవ్వడం జరిగింది. దీన్ని ప్రభుత్వం ఏదైతే ఉద్దేశించిందో అదే ఉద్దేశం ప్రకారంగా జూనియర్ లాయర్లు సద్వినియోగం చేసుకుని వాళ్ళ జీవితంలో నిలదొక్కడం కోసం అదేవిధంగా సమాజానికి ఉపయోగపడే విధంగా చేస్తారని ఆశిస్తున్నాను. నా పేరు లక్ష్మీ వైదేహి. నేను పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతిలో లా కంప్లీట్ చేసుకున్నాను. ఈ ఇయరే కంప్లీట్ చేసుకున్నాను. మా పేరెంట్స్ ఇద్దరు రిటైర్డ్ ఎంప్లాయీస్. నేను ఈ ప్రొఫెషన్లో ముందుకెళ్ళడానికి ఈ స్కీమ్ లా నేస్తాం అనే స్కీమ్ చాలా యూస్ఫుల్ అవుతుంది. బికాజ్ మేము అయిపోగానే మాకు ఎటువంటి ఇన్కమ్ సోర్స్ అనేది ఉండదు. ఈ ప్రొఫెషన్లో స్టాండ్ బై అవ్వడానికి మాకు అట్లీస్ట్ మినిమం 3 ఇయర్స్ అనేది కావాలి. ఈ 3 ఇయర్స్ అనేది ఇన్కమ్ ఉండదు. యాజ్ ఎ ఉమెన్ మాకేంటంటే ఇన్కమ్ సోర్స్ లేనిది మేము ఫర్దర్గా స్టెప్ తీసుకోవడానికి అవ్వదు. సో ఈ ఇన్కమ్ సోర్స్ అనేది మాకు సైడ్ బై సైడ్ మా పేరెంట్స్ ఇచ్చే సపోర్ట్కి వాళ్ళకు కొంచెం బర్డన్ తగ్గించి మాకు ఇన్కమ్ సపోర్ట్ని పెంచుతుంది. సో వీ విల్ బి థ్యాంక్ఫుల్ టు అవర్ ఆనరబుల్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు హ్యావ్ దిస్ ఆపర్చునిటీ టుడే. నా పేరు షేక్ హిదాయతుల్లా. నేను ఎన్ఎస్ మార్కాపురం రా కాలేజీలో చదివాను. మాది ఒంగోలు అండి. ఈ లా వృత్తిలో పనిచేయడానికి 3 ఏళ్ళు చాలా కష్టంగా ఉంటుంది. ఆ మూడేళ్ళు కష్టం పోవడానికి మా జగనన్న గారు నెలకు 5,000 చొప్పున స్టైఫండ్ ఇచ్చారు. అది కూడా ప్రతి 6 నెలలకు ఇస్తారు. ఆ 6 నెలలు డబ్బులు మాకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితేనేమో బుక్స్కి అయితేనేమో వాటికి యూజ్ అవుతాయి. మాకు అనేది ఇబ్బంది అనేది చాలా వరకు తగ్గుతుంది. ఆ డబ్బులతో మాకు ఫైనాన్షియల్గా చాలా సపోర్ట్ అవుతుంది. మా ఇంట్లో వాళ్ళకు కూడా ఇక సపోర్ట్గా ఉంటుంది. ఏదైనా కూడా మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా సపోర్ట్గా చేసి మమ్మల్ని చదివించారు. మా ఫాదర్ అండ్ మదర్ కూడా మా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. వాళ్ళకు కూడా ఒక హెల్ప్ఫుల్ అవుతుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు అండి.